భూగర్భ జలాలు పెరిగి రైతులకు లాభం చేకూరుతాయన్న చెక్ డ్యాంల నిర్మాణం రైతుల పాలిట శాపంగా మారి భారీ వరదలతో కోతకు గురై, వరదలతో పాటు పంట పొలాల్లో వేసిన ఇసుక మేటలపై జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి స్పందించి యంత్రాంగాన్ని కదిలించారు. ఆదివారం కోనరావుపేట మండలం మామిడిపల్లి మూలవాగు పరివాహక ప్రాంతంలో నిర్మించిన చెక్ డ్యాంలతో వరద పెరిగి పొలాలు ఇసుక మేటలుగా మారగా వాటిని పరిశీలించారు. దాదాపు పరివాహక ప్రాంతంలో 300 ఎకరాల్లో ఇసుక మేటలు వేయగా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వివరాలను అధికారులు నమోదు చేస్తున్నారు. అయితే ఇసుక మేటలు వేసిన పొలాలు, వారి సర్వే నెంబర్లు, రైతుల వివరాలను తక్షణమే అందించవలసిందిగా ఆర్టీఓ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అయితే పరివాహక ప్రాంతంలోని మొత్తం పంట నష్టంతో పాటు పేరుకుపోయిన ఇసుక మేటలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. పూర్తిగా ఇసుక మేటలను ప్రభుత్వమే తొలగించి యథావిధిగా తాము సాగు చేసుకునే విధంగా భూమిని అప్పగించాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. చెక్ డ్యాంల నిర్మాణంతో తమ బతుకులు ఆగమయ్యాయని రైతులు అధికారుల ముందు వాపోయారు.